नमो आंजनेयम् नमो दिव्यकायम् नमो वायुपुत्रम् नमो सूर्यमित्रम् नमो निखिलरक्षाकरम् रुद्ररूपम् नमो मारुतिम् रामदूतम् नमामि। ससूर्याय महेंद्राय पवनाय ई शरीरान्निच्चिनटुवंटि ना तंड्री वायुदेवुडिकि नमस्कारम्। స్వయంభువే అంటే బ్రహ్మగారిని ఒక అర్థం, లేదా రామచంద్రమూర్తికే నమస్కారం చేశారని ఒక అర్థం। స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా సమస్త భూతకోటికి నమస్కరిస్తున్నాను। నేను వెడుతున్న ఈ కార్యం ఇంత గొప్ప కార్యం, దీనికి సమస్త భూతములు నాకు ఉపకరించుగాక। ఎంత వినయంతో బయలుదేరుతున్నారో చూడండి। ఎంత పెద్ద కార్యాన్నైనా ఎవడు సాధిస్తాడంటే, ఎవడు వినయంతో నిలబడగలడో వాడు సాధిస్తాడు తప్ప। ఇంత పెద్ద కార్యం మీద వెడుతున్నవాణ్ణి నేననుకున్నవాడు ఎవడున్నాడో వాడు సాధించలేడు। ఇన్ని కోట్ల మంది వానరులు చెయ్యలేని పని చేయడానికి ఆయన ఒక్కడెడుతున్నాడు, కానీ మీరు చెయ్యలేని దానికి నేనెడుతున్నానంట లేదు। ఇంత పెద్ద కార్యానికి నేను వెడుతున్నాను కాబట్టి మీరందరూ నాకు ఉపకారం చేయాలి, మీరు లేని నేను చెయ్యలేను। భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకారగమనేమతిం, కానీ వెడుతున్నది దక్షిణ దిక్కుకు వెడుతున్నారు। ఏదైనా శుభకార్యం ప్రారంభం చేస్తూ దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యకూడదు। ఒక్క సంధ్యావందనంలో మాత్రం దిగ్దేవతా నమస్కారం చేస్తాం, చేసినప్పుడు నాలుగు దిక్కులకి పైకి కిందకి కూడా నమస్కారం చేస్తాం। ఉత్తప్పుడు ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయకూడదు, అలా చేస్తే అది పితృలోకాధిపతి అయినటువంటి యమధర్మరాజు గారికి అందుతుంది, అందుకని దక్షిణ దిక్కుకి నమస్కారం చెయ్యరు। కాబట్టి దక్షిణానికి చెయ్యకూడదు కాబట్టి సంప్రదాయంలో తేజస్సు పెరగాలి అంటే తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యాలి। అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయోనయే తతో హి వరుదే గంతుం దక్షిణో దక్షిణాం దిశం। దక్షిణ దిక్కుకు వెళ్ళడానికి తన శరీర బలాన్నంతటినీ కూడా పుంజుకుని శరీరాన్ని పెద్దదిగా పెంచే ముందు ఒక్కసారి తూర్పుకి తిరిగారు। దక్షిణానికి ప్రయాణం, కానీ తూర్పుకి తిరిగి అంజలి ఘటించారు సూర్యనారాయణమూర్తికి। అంజలి ఘటించి తన తండ్రి అయినటువంటి వాయుదేవుడికి ఇంకొక మారు నమస్కారం చేశారు। శరీరాన్నిచ్చినటువంటి తండ్రి అంటే శంకరాయచ మయస్కరాయచ అంటుంది పరమశివుడు, ఇంట్లో తిరిగితే కరచరాదులతో, అదే తండ్రి। అటువంటి తండ్రి రూపంలోనే పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు అని అటువంటి తండ్రికి వేరొక్క పర్యాయం నమస్కారం చేశారు। అంజలిం ప్రముఖ కుర్వన్ పవనాయత్మయోనయే తతో హి వవృతే గంతుం దక్షిణో దక్షిణాం దిశం। ఇప్పుడు ఇక బయలుదేరాలి, పెద్ద శరీరాన్ని పర్వతంలా పెంచారు, పెంచి ఇక బయలుదేరడానికి సిద్ధపడుతూ సచచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరుణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాచయత్ గిరినా పిడ్యమానేనా పిడ్యమానాని సర్వచః గుహావిష్టాని భూతాని వినే దుర్విక్రుతైశ్వరై తాస్తథా సవిషైస్దష్టా కుపితైస్తైర్మహాశిలాః జజ్వల పావకో దీప్తా బిబిదుశ్చ సహస్రధా యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశే కుశ్యమితుం విషం అన్నారు మహర్షి। ఎంత అద్భుతంగా వర్ణించారు, పర్వతాకారుడై నిలబడి ఆ మహేంద్ర పర్వతాన్ని తన రెండు పాదముల చేత గట్టిగా పీడించారు। ఆ తొక్కి పట్టేటప్పటికీ గుహలన్నీ కూడా మూసుకుపోయాయి, ఆ మూసుకుపోయే ముందు ఆ పర్వతం కదిలింది, కదిలి చెట్లకున్నటువంటి పువ్వులన్నీ రాలిపోయాయి, ఆ రాలిపోయినటువంటి పువ్వులన్నీ ఆయన ఒంటి మీద మహేంద్రగిరి మీద పడ్డాయి। ఇది మహేంద్రగిరి పుష్పాల కొండ అనిపించింది, ఆయన ఒళ్ళంతా పువ్వులు। ఇంకొంచెం నొక్కారు, గుహావిష్టాని భూతాని వినే దుర్విక్రుతైశ్వరై అందులో పెద్ద పులులు సింహాలు రకరకాలైన క్రూర జంతువులు ఉన్నాయి, ఆ గుహల్లో పడుకున్నాయి। ఎప్పుడైతే గుహ నొక్కుకుపోతుందో అవి బయటికి పారిపోదామని లేచి బయటికి వస్తున్నాయి, నడుం దాకా బయటికి వచ్చేటప్పటికి గుహ నొక్కుకుపోయింది, సగం శరీరం లోపలుండిపోయింది సగం శరీరం బయటుండిపోయింది। అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి మహేంద్రగిరి ఒక్కసారి క్రూర మృగాల యొక్క పెద్ద పెద్ద అరుపులతో కొండ కొండంతా నిండిపోయింది। ఉత్తరక్షణం ఆశ్చర్యపోయారు, ఏమైంది ఈ కొండకి, ఈ కొండ బద్దలైపోతోందా, ఎవరైనా రాక్షసులు వచ్చి దీన్ని భేదిస్తున్నారా అని అంత పెద్ద అరుపులతో నిండిపోయింది। ఇంకా గట్టిగా నొక్కారు, నొక్కేటప్పటికీ సాస్తదాస విషైస్దష్టాః కుపితైస్తైర్మహాశిలాః అందులో పెద్ద పెద్ద నాగుపాములు కలుగుల్లో పడుకునున్నాయి, విషాలతో కూడుకున్నటువంటి సర్పములు,
అనేకమైన సర్పములున్నాయి, ఇందాక గుహలు నొక్కున్నాయి, ఇప్పుడు చిన్న చిన్న కన్నాలు కలుగులు కూడా నొక్కుపోతున్నాయి. పర్వతం తొక్కేస్తుంటే ఆ కలుగుల్లో ఉన్నటువంటి పావులన్నీ బయటికి బుస్ అని పైకొచ్చాయి. సగం పైకొచ్చేటప్పటికే ఆ కలుగు నొక్కుపోయింది, నడుం దగ్గర నుంచి లోపలకు ఉండిపోయింది, మిగిలింది పైకుండిపోయింది. వాటికి విశేషమైన ఆగ్రహం వచ్చి పడగలు విప్పాయి. ఆ పడగలు విప్పేటప్పటికి నల్లటి స్వస్తికాకారాలు కనపడుతున్నాయి. ఒక్కసారి మహేంద్రగిరి అంతా పావులన్నీ పడగలు విప్పితే స్వస్తికాకారంతో పావుల పడగలు కనపడుతుంటే విచిత్రమైనటువంటి శోభని పొందింది. ఆ పడిపోతున్నప్పుడు బంగారు శిలలు వెండి శిలలు కిందకు పడిపోతుంటే అవి ఉరుసుకున్నప్పుడు కొండంతా ఎక్కడ చూసినా బంగారు గీతలు వెండి గీతలు పచ్చగా తెల్లగా గీతలు పడిపోయింది. ఈ బయటికి వచ్చేసినటువంటి పాములు ఇవన్నీ ఎంతసేపట్లో, ఒక్క క్షణకాలంలో బయటికి వచ్చినటువంటి పాములు తమ పడగలు విప్పి ఆ బాధ తట్టుకోలేక పక్కన ఉన్నటువంటి శిలల్ని కాటువేశాయి. వాటి విషం వచ్చి శిలలకి తగిలేటప్పటికీ ఆ శిలల్లోంచి అగ్నిహోత్రం పుట్టి ఒక్క క్షణంలో మహేంద్రగిరి అంతా కూడా అగ్నిహోత్రంలో తగలబడిపోతోంది. అక్కడ అనేకమైనటువంటి ఔషధులు ఉన్నాయి. యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘాన్యపి నాగానాం నశేకుష్యమితం విషం. ఆ ఔషధులు పాముల యొక్క విషాన్ని పోగొట్టగలవు, కానీ అంత గొప్ప కాట్లు వేస్తే పుట్టినటువంటి విషంలోని అగ్నిహోత్రాన్ని అక్కడ ఉన్నటువంటి ఔషధులు ఏవీ కూడా ఆర్పలేకపోయాయి. పొగ్గున మంటలు మండిపోతున్నాయి. ఒక పక్క గుహల్లో సగం శరీరాలు ఉండిపోయాయి. ఈ పాములు, క్రూర జంతువులు, ఈ వేడి, ఎక్కడ లేని అరుపులు అరుస్తున్నాయి. అలా అరుస్తున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా కొండ కదిలిపోయింది. దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తస్థురాకాశే వీక్షాంచకృశ్చ పర్వతం. దర్శయంతో మహావిద్యాం అంటారు మహర్షి. విద్యాధరులు, గంధర్వులు తమ యొక్క మహావిద్యని ప్రదర్శించారు. ఏమిటా మహావిద్య అంటే, కొండంతా కదిలిపోయి పావులన్నీ పైకి లేచి క్రూర మృగాలు అరిచి చెట్లన్నీ అకస్మాత్తుగా పువ్వులు కురిసేసి పెద్ద పెద్ద అరుపులు అరిచి అగ్నిహోత్రం పుట్టేసింది. భార్యల్ని మాత్రం చంకలో పట్టుకుని అకస్మాత్తుగా ఆకాశంలోకి ఎగిరిపోయి ఆధారం లేకుండా వాళ్ళు ఆకాశంలో నిలబడ్డారు. నిలబడి కాలిపోతున్నటువంటి మహేంద్రగిరిని చూశారు. చూసి ఆశ్చర్యపోయి వీక్షాంచ కృశ్చ పర్వతం, ఏమి ఈ కొండ బద్దలైపోతుందా, ఏమి ఎవరూ కనపట్టలేదు, ఏమైంది ఈ కొండకు, అసలు ఏం జరిగి అకస్మాత్తుగా మహేంద్రగిరి ఇలా అయిపోతోందని తెల్లబోయారు. వాళ్ళు అలా తెల్లబోతుండగా మహర్షులు, దేవగాయకులైనటువంటి చారణులు మొదలైనటువంటి దేవతల సంఘాలుగా నిలబడి చెప్పుకుంటున్నారు. ఏష పర్వత సంకాచో హనుమాన్ మారుతాత్మజ తితీర్షతి మహావేగ సముద్రం మకరాలయం. మొసళ్లతో కూడుకున్నటువంటి, రాక్షసులతో కూడుకున్నటువంటి 100 యోజనముల లవణ సముద్రాన్ని తాను దాటి వెళ్ళి వానరజాతి పరువు ప్రతిష్ఠలు నిలబెట్టి సీతమ్మ జాడ తెలుసుకుని రామచంద్రమూర్తికి నివేదించడానికి పర్వత శరీరుడైనటువంటి స్వామి హనుమ పరాక్రమాన్ని పుంజుకుని దీన్ని లంఘించడానికి సిద్ధపడుతున్నారు. ఆశ్చర్యం, ఎవరికోసం ఇంత కష్టపడుతున్నారు? రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. రాముడి కోసం, వానరుల కోసం స్వార్థత్యాగం చేసి తాను ఇంత క్లేశపడుతూ ఈ సముద్రాన్ని దాటడానికి అదిగదిగదిగో స్వామి హనుమ బయలుదేరుతున్నారని ఆ విద్యాధరులందరూ లేచి నిలబడి ఆయనకి నమస్కరించి స్తోత్రం చేస్తున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.